കോംറേഡ്സ്, ബ്രദേഴ്സ് ആൻഡ് സിസ്റ്റേഴ്സ്, റവല്യൂഷണറി ഗ്രീറ്റിംഗ്സ് ടു ഓൾ ദ കോംറേഡ്സ് ഹു ആർ പ്രസൻ്റ് ഹിയർ ഫോർ ദ 22nd പാർട്ടി കോൺഗ്രസ് ഓഫ് ദ CPIM. ദിസ് പബ്ലിക് മീറ്റിംഗ് മാർക്സ് ദ സക്സസ്ഫുൾ കൾബിനേഷൻ ഓഫ് ദ 22nd പാർട്ടി കോൺഗ്രസ് ഓഫ് അവർ പാർട്ടി, വിച്ച് വാസ് ചോക്ക്ഡ് ഔട്ട് a clear plan for further growth and struggles against both the communal policies of the BJP and the anti-people policies of the Congress. Comrades, sodari sodarlara, Bharata Communist Party Marchistu 22nd mahasava sandarbhanga ikkada jerinatuvanti comrades andariki kuda nenu viplava abhinandanalu teliyajestu unnanu. ee mahasabha జయప్రదంగా ముగిసినానికి తారాస్థాయిగా ఈ బ్రహ్మాండమైన సమీకరణకు ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. జయప్రదంగా ముగిసినటువంటి మహాసభ రాబోయే కాలంలో దేశంలో మోడీ ప్రభుత్వం యొక్క మతతత్వానికి, అలాగే ప్రజా వ్యతిరేక నయా ఉదారవాద విధానాలకు, వాటి మీద ప్రజా పోరాటాలు ఉద్యమాలు ఎలా పెంచాలి, ఎలా ముందుకు తీసుకోవాలనే దాని మీద ఒక స్పష్టమైనటువంటి దిశానిర్దేశం చేసిందని తెలియజేస్తూ ఉన్నాను. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ అడ్రెసింగ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రమ్ ద సోయిల్ ఆఫ్ తెలంగాణ, ఫ్రమ్ వేర్ వి ఇన్హెరిట్ ఏ లీగసీ ఆఫ్ వేరియన్ స్ట్రగుల్ దాట్ ఇన్స్పైర్స్ ద కంట్రీ ఎస్ ఏ హోల్ in general and the revolutionary movement of India in particular. The heroic Telangana armed peasant struggle, which was meant for overthrowing the feudal Nizam rule, always has been a beacon of light and a source of inspiration so far as the revolutionary movement is concerned. I do pay homage to the memory of the martyrs who laid their lives for the noble cause of the emancipation of the peasants and workers. We have to keep in mind that it was the Telangana struggle that put the question of land reform in the focus of the national agenda. Let me take this opportunity to pay tributes to the memory of Comrade P. Sundaraiya and Comrade M. Basavappanayya, without whom our movement would not have attained the present position. తెలంగాణ గడ్డ మీద నుంచి మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడడానికి నేను చాలా గర్వపడుతూ ఉన్నాను, చాలా సంతోషిస్తూ ఉన్నాను. వీర తెలంగాణ సాయుధ పోరాటం అన్నది దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులకు గొప్ప ఉత్తేజం ఇచ్చినటువంటి సంఘటన, అది గొప్ప పోరాటం, అది భూ సమస్యకు దాన్ని చర్చలోకి తీసుకొచ్చినటువంటి గొప్ప చారిత్రాత్మకమైన ఆ పోరాటంలో ప్రాణాలొడ్డినటువంటి అమరవీరులందరికీ కూడా నేను ఈ సందర్భంలో నివాళులు అర్పిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ పోరాటంలో అగ్రభాగాన నిలబడినటువంటి మహానాయకులు పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవకున్నయ్యలకు కూడా జోహార్లు అర్పించడానికి ఈ సందర్భాన్ని వినియోగించుకుంటున్నాను. అలాంటి మహానాయకుల పాత్ర లేకపోతే మన ఉద్యమం ఈరోజు ఈ స్థితిలో ఉండేది కాదని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సిపిఐఎం హ్యాస్ బీన్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ఒపోజింగ్ కమ్యూనలిజం, అప్హోల్డింగ్ సెక్యులరిజం అండ్ రెసిస్టింగ్ imperialism and challenging neoliberalism. Therefore, the party is constantly being attacked by all those vested interests who try to further such divisive agendas. It is in this context that the 22nd Party Congress of the CPIM assumes greater significance. Imperialist forces propaganda against the communists is operational in India too. And the CPIM is the main target, particularly since we are vehemently opposing the ruthless aggression against the democratic and secular governments in West Asia and their efforts at mindless appropriation of the resources, including oil. మీకందరికీ తెలుసు, CPIM అనేది ప్రజా పోరాటాలను పెంపొందించడంలో ఏ విధంగా అగ్రభాగాన్ని నిలబడుతుందో, మత తత్వాన్ని కానీ నయా ఉదారవాద విధానాల దోపిడీని కానీ
అంతర్జాతీయ సామ్రాజ్యవాదాన్ని కానీ చాలా నిక్కచ్చిగా నిలబడి ఎదిరిస్తున్నటువంటి పోరాడుతున్నటువంటి పార్టీ సిపిఐఎం ఇటువంటి విరోచితమైన పాత్ర నిర్వహిస్తూ ఉంది. కాబట్టే అన్ని రకాలైనటువంటి దుష్ట శక్తులకు, అన్ని రకాలైన దోపిడీ శక్తులకు సిపిఐఎం మీద ప్రత్యేకమైనటువంటి కక్ష, ప్రత్యేకమైనటువంటి కోపం ఉన్నాయి. ప్రత్యేకించి ఆసియా ఖండంలో, మన దేశంలో కూడా సామ్రాజ్యవాదం చాలా చురుగ్గా పనిచేస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామిక లౌకిక శక్తులను ఏ విధంగా దెబ్బతీయాలని చూస్తూ ఉంది. పశ్చిమాసియాలో చమురు నిల్వలు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ఇటువంటి ప్రాంతంలో సిపిఐఎం లాంటి ఒక నికరమైనటువంటి పోరాట శక్తి ఉండడం అంతర్జాతీయ సామ్రాజ్యవాదానికి మింగుడు పట్టడం లేదు. ఎట్ ద సేమ్ టైం కమ్యూనల్ ఫోర్సెస్ ఆఫ్ ఆల్ వెరైటీస్ హెవ్ ఆల్సో ఇంటెన్సిఫైడ్ దర్ ఫైట్ అగెన్స్ట్ అస్. దే నో దట్ వీఆర్ ద ఓన్లీ హోప్ ఫార్ సెక్యులరిజం ఇన్ ద కంట్రీ. We are the voice of logic and reason that stands apart in an atmosphere vitiated by extremely communal statements which foster by Godfrey. Only if we are weakened can they go about with their plans of undoing our democratic and secular fabric. It is against the backdrop of such a renewed attack on us that our 22nd Party Congress is held. Therefore, I once again salute all the comrades who are present here and the memory of our martyrs who provide us with the zeal to continue with our struggles. Ade vidhanga anni rakalainaatvanti matatattva chaktula kuda CPM ante chaala kandagimpuga untundi endukante matatattvalaku vyatirekanga nilabadi laukika tattvaniki ekaika aashajyotiga pratibimbanga unnatvanti rajakeeya shakti CPM ani vaallaku telusu. ఈ మతతత్వ శక్తులు భారతదేశంలో మనం నిర్మించుకున్నటువంటి ప్రజాతంత్ర చట్రాన్ని కుప్పకూల్చడానికి, నాశనం చేయడానికి అవన్నీ రకాలైన విద్వేష పూరితమైన నినాదాలు ఇస్తున్నారు, వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు. ఇంత భయంకరమైన వాతావరణంలో కూడా లౌకిక తత్వం కోసం గట్టిగా నిలబడి పోరాడుతున్నది ఈ సిపిఎం ఒక్కటే అని చెప్పి సిపిఎం మీద కక్ష కట్టి వీళ్ళు చేస్తున్నటువంటి సందర్భంలో ఏ విధంగా ఈ మతతత్వాన్ని ఎదుర్కోవాలని చెప్పి ఈ మహాసభ చాలా కార్యక్రమాన్ని ఒక దిశానిర్దేశం చేసింది. అందుకనే ఈ సమయంలో నేను మరొకసారి ఈ పోరాటాలన్నింటిలో కూడా ముందు నిలబడి ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులకు జయజయాలు అర్పిస్తున్నాను, జోహార్లు అర్పిస్తున్నాను. We are reeling under the dire consequences of globalization. Even in a country like India that mentions socialism right in the preamble of the constitution itself, inequality is on the rise. According to the World Inequality Report 2018, 1% of Indians enjoy over 55% of the total national income. The policies that are administered by national governments only ensure the free flow of our country's wealth into a few hands. Amends can be made by taxing the top rich, and the revenue generated can be used for uplifting our poorer sections. By ensuring that workers' right to collective bargaining is upheld, their incomes can also be raised. But the class interests of our ruling classes are reflected in the policies they enact, which increase inequalities. Manam chala darunamainatvanti prapanchikarana yugamlo manam jeevisthu unnam. ఈ ప్రపంచీకరణ యుగంలో మన దేశంలో మనం రాజ్యాంగం ముందు మాటలో సోషలిజం అని రాసుకున్నప్పటికీ కూడా ఈ దేశంలో ఆర్థిక అసమానతలు విపరీతంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ నివేదికల ప్రకారం చూస్తే 1% మంది భారతీయుల చేతుల్లో 55% ఆదాయం సంపద కేంద్రీకృతమైందని చెప్పి మనకు నివేదికలు చెప్తున్నాయి. ఈ ఆర్థిక అంతరాలు, అసమానతలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. అంతేకాకుండా మనం కష్టపడి పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు, కార్మికుల హక్కులు, కార్మికులు పోరాడి సాధించుకునే హక్కు, ఉపాధి హక్కు, అన్ని హక్కుల మీద, జీవన భద్రత మీద ఒక తీవ్రమైనటువంటి దాడి జరుగుతూ ఉంది. మన పాలకులు అనుసరిస్తున్నటువంటి విధానాలు సమానత్వాన్ని పెంచకపోగా ప్రజల యొక్క హక్కులను, జీవన భద్రతను మరింతగా కుప్పకూల్చే, ముప్పు తెచ్చేటటువంటి పద్ధతిలో నడుస్తున్నాయి. వీటిని ఎదిరించి పోరాడాల్సినటువంటి అవసరం కలుగుతూ ఉంది. It was the left that initially cautioned against the policies of neoliberalism and globalization. It warned against the possible distress
that such policies can cause in India. The left in general and the CPIM in particular had maintained that such policies will result in the impoverishment of our people. The fact that even our economic independence as a nation would be challenged was pointed out. The CPIM had given stern warnings against these anti-people policies in its 20th and 21st party congresses. We are at a time when those warnings turned true. ఈ సరళీకరణ విధానాలు అనేవి మొదలైనప్పటి నుంచి కూడా వామపక్షాలు మరి ముఖ్యంగా సిపిఐఎం ఇవి చాలా అనర్థదాయకమైనవి చాలా నష్టదాయకమైనవి అని చెప్తూ ఉన్నాయి. ఇవి మన ప్రజలను దివాళా ఎత్తిస్తాయి, మన ప్రజల యొక్క జీవనాన్ని దెబ్బతీస్తాయనే మాట చెప్తూ వాటి మీద పోరాడుతూ వస్తున్నది సిపిఎం పార్టీ. గడిచిపోయిన 21వ మహాసభలో కానీ వీటి మీద పోరాటానికి కార్యక్రమాన్ని రూపొందించుకునే ఉద్యమాలు మనం నడిపించాము. అందుకనే ఈ దాడి ఇంకా తీవ్రతరం అవుతున్నప్పుడు ఈనాటి పరిస్థితుల్లో ఎలా ఎదుర్కోవాలి, మన ప్రజలకు ఎలా ఈ విధానాల నుంచి భద్రత కల్పించాలనే విషయం గురించి చర్చించాల్సిన పరిస్థితి వచ్చింది. The neoliberal policies adopted and implemented by successive governments since 1991 have ruined the living standards of the toiling masses of this country. We live in times which demand working class to conduct sustained and united struggles against the anti-labor policies of the NDA government. Our present central government, which is following the same neoliberal policies of the erstwhile UPA regime, both UPA and NDA have dealt with the workers and their movements with an iron hand and turned a deaf ear to their voices. After the BJP came to power at the center, the country is witnessing the acceleration of the neoliberal policies. Besides, the society is rigorously being injected with Hindutva. This is the twin major agenda of the present BJP government. 1991లో ఈ సరళీకరణ విధానాలు అనేవి మొదలైనప్పటి నుంచి కూడా అంతకంతకు పాలక వర్గాలు వాటిని ఉధృతం చేస్తూనే ఉన్నాయి. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉన్నా ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా ఈ విధానాలను అలాగే కొనసాగించడం వల్ల మన ప్రజల జీవితాలు ఛిద్రమైపోతున్నాయి, పేద ప్రజలు మరింత చితికిపోతూ ఉన్నారు. ప్రత్యేకించి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఈ సరళీకరణ విధానాలు ఇంకా తీవ్రతరం చేసింది, ఇంకా ఉధృతం చేసింది. దానికి తోడు పచ్చి మతతత్వ విధానాలను హిందుత్వ అనేటటువంటి ముద్రతో వీళ్ళు ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. The workers and employees are made to suffer due to the IMF World Bank dictated unjust economic policies of the government. The living standards of the common people in general and the workers and employees in particular are deteriorating continuously and drastically. Under successive regimes promoting neoliberal policies, real income have dropped. Workers' rights are denied. This is the reality of the Achhadin promised by the BJP. Skyrocketing prices of essential commodities, formidable growth of unemployment, exploitation of cheap labor and meager consolidated wages, etc., render the common man helpless. Growing attacks on trade union and democratic rights of the workers and employees, disinvestment of public sector undertakings, raising the ceiling of FDI in banking and insurance sectors, and allowing FDI in pension funds and multi-brand retail trade, etc., are the serious concerns of the entire working class in the country. The most recent development is that permanent jobs are becoming an illusion. Under the new hire and fire policy, employees can be employed on contract basis so long as the employer is pleased. Their services can easily be terminated midway as well. Those who lose their jobs through such termination will have no legal recourse either. Job security, which is a right of a worker, is becoming non-existent. People are not free to engage in their livelihoods or eat what they want to. We have seen how cattle traders have been attacked, maimed and killed in several instances. Even children have not been spared
as we saw in Jharkhand in the case of Inayatullah Khan. The left is the only solace for those who are under threat from communal elements. As we have seen in Muzaffarnagar, UP and Kanmal, Odisha. IMF, Prapanch Bank, Japan, ఈ విధానాలు అమలు చేస్తున్న కొద్దీ ప్రజల స్థితిగతులు అంతకంతకు జిగజారిపోతూ ఉన్నాయి. నిరుద్యోగం పెరుగుతూ ఉంది, ధరలు పెరుగుతూ ఉన్నాయి, అసలు అంతకుముందు సాధించుకున్న హక్కులు కూడా పోతూ ఉన్నాయి. ఉద్యోగం అంటే పర్మనెంట్ ఉద్యోగం అనేటటువంటి మాట అది మర్చిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. యాజమాన్యాలు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు తీసుకోవడం తీసేయడం ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా పోతుంది, ఎందుకు తీసేస్తున్నారు అని చెప్పేటటువంటి పరిస్థితి కూడా లేదు. దీంతోపాటు దేశంలోకి చాలా విచ్చలవిడిగా విదేశీ పెట్టుబడులు ప్రవహించడం, బ్యాంకుల్లో ఈ బకాయిలు పాత బకాయిల పేరుతో కొల్లగొట్టేటటువంటి వాళ్లకు పారిపోయేటటువంటి వాళ్లకు వాళ్లకు మేలు చేసేటటువంటి కుబేర్లకు మేలు చేసే విధానాలు ఇవన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటి మీద కూడా సిపిఐఎం చాలా నిఖరంగా పోరాడుతుంది, వామపక్షాలు మాత్రమే పోరాడుతున్నాయి. అందుకనే వీళ్ళ ఆధారంగా ఈ పోరాటాలు జరుగుతూ ఉంటే ఇంకోవైపు నుంచి మతతత్వ దాడులు చాలా పెంచుతూ ఉన్నారు. ఈ మతతత్వ దాడులు ఏ స్థితికి వచ్చాయంటే ఆఖరుకు చిన్న పిల్లలను ముసలి వాళ్ళనని కూడా చూడకుండా ఘోరమైనటువంటి హింసాకాండ గురి చేస్తున్నారు. మనం ముజఫర్ నగర్ లాంటి చోట్ల మనం చూసాం ఎంత రాక్షసంగా ఈ మతతత్వ శక్తులు దాడులు చేస్తున్నాయి అని. అందుకనే ఈ రెండు ప్రమాదాల మీద పోరాడాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది. We have seen the attacks on Dalits increase on day-to-day basis. They have been beaten up even while engaging in their caste-based occupation. The flogging of young Dalit men in Una for skinning a dead cow created a national uproar. Dalits are being beaten up even for the most bizarre reasons. A Dalit youth was beaten up in Gandhinagar for sporting a mushe. In Gujarat, a Dalit man was thrashed to death for watching upper caste people dancing during Navaratri celebrations. Dalit girls have been raped and hung, as was the case in Bodhan. It was even reported that one of the Dalit candidates of the BJP who had contested in the UP assembly elections had to carry his own steel cup and sit on the floor while campaigning in upper caste households. The onslaught of neoliberalism has been all the more telling on our Dalit population. Census of NSSO data for every decade since 1991 shows that the situation of Dalits has further deteriorated. The same is the case of all weaker sections, including women and children. It is absolutely essential to call the bluff on much hyped slogan, Bethi Bethi Bachao, with the recent events in Kathua and Unnao. It seems to have been more of a warning to keep girl children away from the Sangh Parivar. ఈ మతతత్వ శక్తులు మతపరమైన దాడులే కాకుండా దళితుల మీద కూడా చాలా దారుణమైనటువంటి దాడులు చేస్తున్నాయి, మహిళల మీద కూడా దాడులు చేస్తున్నాయి. బేటీ బచావో బేటీ పడావో, అమ్మాయిని పెంచండి అమ్మాయిని చదివించండి అని ఇచ్చినటువంటి నినాదం ఒక బూటకంగా మారిపోయింది అని మనకు కత్వాలో జరిగినటువంటి ఘోరమైన అత్యాచారం కానీ ఉన్నావులో జరిగినటువంటి ఘటన కానీ మనకు చాలా స్పష్టంగా తెలియజేసింది. అలాగే గుజరాత్లో అనేక సార్లు దళితుల మీద ఘోరమైనటువంటి దౌర్జన్యం జరిగింది. ఉన్నాలో ఏం జరిగింది, వాళ్ళను చాలా ఘోరంగా హింసించారు. ఇంకో చోట పై తరగతుల వాళ్ళు డ్యాన్స్ చేస్తుంటే చూశారని చెప్పి వాళ్ళని కొట్టారు. ఇంకో చోట ఇంకొక చిన్న ఫలానా బట్టలు వేసుకున్నామని చెప్పి కొట్టారు. అంటే దళితులను చాలా చిన్న చిన్న కారణాలకు, చాలా ఘోరమైన చాలా నిర్హేతుకమైన కారణాలకు హింసించడం అనేది పరిపాటిగా మారింది. అమ్మాయిలకు ఎటువంటి రక్షణ కూడా లేకుండా పోతుంది. అందుకనే ఒక విధంగా ఒకవైపు నుంచి మతపరమైన దాడులు, ఇంకోవైపున దళితులను చాలా వెంటాడి వేటాడే పరిస్థితి ఉత్తరప్రదేశ్లో కూడా మనము చూసాము. దాని ఫలితం తర్వాత ఉప ఎన్నికల్లో కూడా కనిపించింది మనకు. అందుకని అనేక కోణాల్లో దళితుల మీద, స్త్రీల మీద, బాలికల మీద కూడా రాక్షసకాండ సాగుతోంది ప్రస్తుతమున్న పరిస్థితుల్లో. We have seen the unprecedented agrarian protests against the policies that harm the farming sector to the core. It assumes significance against the backdrop that every half an hour a farmer commits suicide in India and several more are in a debt trap. It was against this background that farmers took to the streets in millions.
కిసాన్ మార్చెస్ వేర్ హెల్డ్ ఇన్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అండ్ హిమాచల్ ప్రదేశ్. ఫార్మర్స్ ఇన్ సెవరల్ అదర్ స్టేట్స్ ఇన్క్లూడింగ్ గుజరాత్, తమిళనాడు అండ్ పంజాబ్ హ్యావ్ ప్రొటెస్టెడ్. ఇట్ వాస్ ద లెఫ్ట్ ఇన్ జనరల్ అండ్ ద సిపిఐఎం ఇన్ పర్టిక్యులర్ దట్ హ్యాస్ బీన్ బ్రింగింగ్ దర్ ప్లైట్ టు ద నోటీస్ ఆఫ్ ద పబ్లిక్ ఎట్ లార్జ్ అండ్ ఛాంపియనింగ్ దర్ కోస్. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ రంగం కూడా చాలా ఘోరంగా కుప్పకూల్చబడుతుంది, దానికి అన్యాయం జరుగుతుంది. దేశంలో ప్రతి అరగంట కూడా ఒక రైతు బలవన్మరంగా ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి. దీనికి వ్యతిరేకంగా దేశమంతటా రైతుల్లో అశాంతి వస్తూ ఉంది. రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, అలాగే మహారాష్ట్రలో చాలా చోట్ల రైతుల్లో నుంచి వచ్చిన అలజడి మనం చూసాము. ఒక బ్రహ్మాండమైనటువంటి రైతు ప్రదర్శన కూడా మనం చూసాం. వీటన్నింటిలో కూడా ముందు నిలబడి రైతాంగాన్ని నడిపించడానికి కూడా సిపిఐఎం కృషి చేస్తూ ఉంది. Democratic and constitutional institutions are sought to be demolished consistently. Planning commission has been done away with. Planning process is given a go by. Election commission also is sought to be influenced. Senior Supreme Court judges have come out in the open against the government's interference in the judiciary. Some of our educational institutions, which are our national pride, are being destroyed. Even syllabi are being injected with right-wing ideology and communal overtones. మోడీ ప్రభుత్వ హయాంలో అన్ని వ్యవస్థలు కూడా విచ్ఛిన్నం చేయబడుతూ ఉన్నాయి. ప్రణాళిక సంఘం అనే దాన్ని పూర్తిగా ఎత్తేశారు. ప్రణాళిక ప్రక్రియకు తూట్లు పడిచారు. అక్కడికి ఎన్నికల సంఘం కూడా ప్రభుత్వం యొక్క ఒత్తిడికి గురయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది. దేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థ కూడా ప్రభుత్వ ఒత్తిడికి గురైతే సీనియర్ న్యాయమూర్తులే ప్రజల ముందుకు వచ్చి ఈ వ్యవస్థకు ప్రమాదం వచ్చిందని చెప్పేటటువంటి పరిస్థితి ఏర్పడింది. దేశంలో చాలా ప్రతిష్టాత్మకమైన పరిశోధన విద్యా సంస్థలు కూడా ఆర్ఎస్ఎస్ గణాలతో నిండిపోతున్నటువంటి దుస్థితిని మనం చూస్తున్నాం. ఈ విధంగా అన్ని వ్యవస్థలు కూడా ఒక పడగ నీడలోకి చేరుకుంటూ ఉన్నాయి. ఇట్ వాస్ ద కోయంబత్తూర్ పార్టీ కాంగ్రెస్ విచ్ హ్యాడ్ మేడ్ ఇట్ క్లియర్ దట్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద లెఫ్ట్ లెడ్ గవర్నమెంట్ ఈస్ టు రైస్ ఆల్టర్నేటివ్ పాలసీస్ టు దాట్ ఆఫ్ ద గ్లోబలైజేషన్ స్ట్రిక్ట్లీ అడ్హరింగ్ టు దాట్ వీ ఇన్ కేరళ have been trying to move forward with a set of alternative policies. Despite the troubled economic circumstances, Kerala is going ahead with alternative policies that are ensuring social security, protecting our environment, and realizing sustainable development. While the centre is destroying the public sector, we have been able to andarito kalichi andari kosam andaru abhirudhi ani cheptaru gaane nijaniki kondaru abhirudhi kondari kosam maatrame velli pan chestunnaru prajalandar kosam pan chesi oka samanatvam oka samajika nyayam kosam krushi chese lakshanam communistlaku maatrame untundane maata nenu ee sandarbhanga cheptunnanu paiga ee prabhutvam ప్రజాస్వామ్య వ్యవస్థల అన్నిటి మీద దాడి చేస్తున్నప్పుడు లౌకిక తత్వాన్ని, సామ్యవాద భావనను కుప్పకూలుస్తున్నప్పుడు దాన్ని ఎదిరించి మళ్ళీ దేశంలో ఒక సామాజిక దృష్టికోణాన్ని, లౌకిక తత్వాన్ని, ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి, సామాజిక న్యాయం సాధించడానికి కమ్యూనిస్టులుగా కర్తవ్యాన్ని మీద వేసుకొని సాగుతున్నటువంటి సందర్భంలో నేను మరొకసారి మీకు అందరికీ కూడా విప్లవాభినందనలు తెలియజేస్తూ ఈ పోరాటంలో ముందుకు సాగాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.